బెదిరించి గెలిచిన డబ్బుతో గెలిచిన అధికారంతో గెలిచిన గెలుపు గెలుపే తెలుగుదేశం పార్టీ ఓటమికి ఇవి కారణాలుగా చెప్పడం కంటే ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవాలో సమీక్ష చేసుకొని అవి సరిచేసుకొని ముందుకు వెళితే జనరల్ ఎలక్షన్స్ నాటికి తెలుగుదేశం పార్టీ దీటుగా నిలబడుతుంది అనడంలో సందేహం లేదు ఎందుకంటే చరిత్ర కూడా అదే చెప్తుంది ఎక్కడో 30 ఏళ్ల నాటి సంగతి కాదు గత తెలుగుదేశం హయంలో లెక్కలు తీస్తేనే ఈ విషయం అర్థమవుతుంది 2014 నుంచి 2019 వరకు జరిగిన వివిధ ఎన్నికలు అందులో వైసీపీ పనితనం చూసి 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన తీరు చూస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నో నేర్చుకోవచ్చు ఓటమికి కుంగిపోకుండా ఎదుటివారి బలాన్ని చూసి భయపడితే అదే టీడీపీకి పెద్ద బలహీనత అవుతుంది 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని నెలలకే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ చనిపోతే అక్కడ ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికలో పోటీ చేసే సాహసం కూడా వైసీపీ చేయలేదు ఇంకా 2015లో కృష్ణ గుంటూరు గోదావరి జిల్లాల్లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే ఆ ఎన్నికలో కూడా వైసీపీ పోటీ చేయటానికి వెనకడుగు వేసింది ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు టీడీపీ కనీసం పోటీ అయినా చేసింది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి కూడా వెనకడుగు వేసింది ఇక అలాగే 2017లో 9 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి 3 స్థానాలు కర్నూలు 3 స్థానాలు కడప 3 స్థానాలు నెల్లూరుకు జరిగాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది మొత్తం అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇంకా చెప్పాలి అంటే జగన్ సొంత బాబాయి వివేకాను పులివెందులలో కూడా టీడీపీ ఓడించింది ఓటమి ఎరుగని వైఎస్ ఫ్యామిలీకి ఓటమి రుచి చూపించింది టీడీపీ ఇక 2017లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ టీడీపీలో ఉన్న శిల్పాన్ని లాక్కొని మరీ పోటీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇది సెమీఫైనల్స్ అన్నారు 8 రోజులు అక్కడే ప్రచారం చేశారు కట్ చేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ 30,000 మెజారిటీతో గెలిచింది తరువాత 2017లో జరిగిన కాకినాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో 49 వార్డుల్లో 10 వార్డులు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2014 నుంచి 2019 మధ్య జరిగిన ప్రతి ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది కానీ 2019 వచ్చేసరికి ప్రభంజనం సృష్టించింది అధికారం అనేది చేతిలో ఉంటే ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అధికార పార్టీకే వస్తాయి అని చెప్పే లెక్కలు ఇవి